నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో కనక బాలకృష్ణ జన్మదిన వేడుకలు. 664 కొబ్బరికాయలు కొట్టి 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు. చంద్రన్న వచ్చాడు, నాయ బ్రాహ్మణులకు మంచి రోజులు వచ్చాయి. తిరుపతి ప్రెస్ క్లబ్ లో వెల్లడించిన నాయ బ్రాహ్మణులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నాయ బ్రాహ్మణులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రన్న వచ్చాడు, నాయ బ్రాహ్మణులకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. గత దశాబ్ద కాలంగా తిరుమల కళ్యాణ కట్టలో పనిచేస్తున్న స్త్రీ పురుషులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వంలో దేవస్థానంలో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులకు మంచి చేస్తామని చెప్పి వారిని కార్పొరేషన్లో విలీనం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు గురి చేశారని, సమస్యలపై పోరాడుతున్న 9 మందిని నిర్లక్ష్యంగా ఉద్యోగం నుండి తొలగించి వారికి విధులు లేకుండా చేశారని మండిపడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, పాలన మారింది. నాయ బ్రాహ్మణుల తలరాతలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది అన్నట్టు చెప్పిన హామీలు నెరవేర్చక ఎవరైనా ఏదైనా కావాలని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ చేసినటువంటి గత పాలకులు, ఇబ్బంది పెట్టినటువంటి కళ్యాణ కట్ట పనిచేస్తున్నటువంటి షురకులకి ఈ ప్రభుత్వమైనా సత్వరమే న్యాయం చేయాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే 859 మందికి 25,000 గౌరవ భృతిని ప్రకటించినటువంటి చంద్రన్న ప్రభుత్వం ఈసారి అది కూడా అమల్లోకి చేసి వచ్చే నెల నుంచి కూడా వాళ్ళకి 25,000 వృత్తి అందించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కేశ ఖండనశాలలో ఉన్నటువంటి క్షురకులకు కూడా 25,000 గౌరవ వేతనం అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. కళ్యాణకట్టలో ఇప్పటి వరకు ఎవరెవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని విధుల్లోకి రానివ్వకుండా వాళ్ళని అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి వాటినన్నిటికీ కూడా పరిష్కరిస్తూ గత నాయకులని చెప్పుకుంటూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి కూడా నేను విన్నవించుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో 9 మందిని కళ్యాణకట్టలో నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఎన్నోసార్లు మేము పాలకుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇంకా వాటి మీద న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ వీళ్ళ సమస్యలన్నింటినీ కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి సత్వరమే న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో కొంతమంది నాయకులు కళ్యాణకట్టలో 12 చేయిస్తామని చెప్పి వాళ్ళకున్నటువంటి సమస్యలు తీరుస్తామని చెప్పి ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వాటిని కూడా సత్వరమే పరిష్కరించాలని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా పరిష్కారం అయ్యే విధంగా మేము ముందుండి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నాయ బ్రాహ్మణులకి ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందో, వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీటన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం ఒక రక్షణ కల్పించి వీళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే అని చెప్పి గుర్తించి వీళ్ళ మీద ఇప్పటి వరకు జరిగినటువంటి అల్లర్ల మీద కూడా న్యాయం జరగాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం నాయ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి కొన్ని హామీలు అలాగే ఉండిపోయాయి. అవి ఈ ప్రభుత్వమైనా వాటిని
వర్తించేలా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. తిరుమలలో బాలకృష్ణ 64వ జన్మదినం సందర్భంగా తిరుమలలోని అఖిలాండం వద్ద సోమవారం 664 కొబ్బరికాయలు కొట్టి 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మరిన్ని ప్రజాసేవ చేయాలని కోరారు. నందమూరి బాలకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని తెలిపారు. ఆయన ఏ పని చేసినా విజయవంతం కావాలని ఆ శ్రీవారిని కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన పుట్టినరోజు మాకు ఒక పండుగ లాంటిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓం నమో నారాయణ. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన సందర్భంగా ప్రతి ఏడాది మేము తిరుమలలో చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఈరోజు కూడా ఈరోజు ఆయనకి పుట్టినరోజు సందర్భంగా 664 కొబ్బరికాయలు కొట్టి కర్పూరం ఆర్తి ఇచ్చి బేడి ఆంజనేయ స్వామి వారికి అర్చనలు చేయించి ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఆయనకి ఎన్నో సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయనకి మంచి భవిష్యత్తు అలాగే మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయనకి నిండు నూరేళ్ళు ఉండే విధంగా తెలుగు ప్రజలందరినీ కూడా ఆదరించే భవిష్యత్తు ఆయనకి ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కలిగి దైవుడైన వెంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. సీఎం తాలూకా మాది కుప్పం మాట తప్పమంటూ చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరావతికి తెలుగు తమ్ముళ్లు బయలుదేరారు. కుప్పం ఎమ్మెల్యే టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కుప్పం నుండి టీడీపీ శ్రేణులు సోమవారం అమరావతికి తరలి వెళ్లారు. కార్లపై సీఎం తాలూకా మాది కుప్పం మాట తప్పం అనే స్టిక్కర్లను అతికించుకొని చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈరోజు మనమంతా తెలుగుదేశం తమ్ముళ్ళంతా హర్షం వ్యక్తం చేసి ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నారు. మనకు ఈ ఒక పండగ గంగమ్మ జాతర ముగింపు అయిన తర్వాత తెలుగుదేశం తమ్ముళ్ళ జాతర మొదలైంది కాబట్టి అందరూ ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నారు. ఇంకా మంచి రోజుల్లో అడుగుపెట్టి కుప్పంని గెలుపొందించిన కుప్పం ప్రజానికానికి అందుకు పాదాభివందనాలు. మనము అభివృద్ధి వైపు చూస్తూ అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాము. మనకు రౌడిజము అది ఇది అంతా పగులు కొట్టి కుప్పంని ఇంకా తరిమి కొట్టాలనేసి ఒక నినాదంతో మన దేవుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో నడిచి మనము కుప్పాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని హర్షం వ్యక్తం చేస్తున్నాము. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ప్రొడ్యూసర్ నాగవంశీ, తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరి రాజు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అన్నా ఒకరోజు జరుపుకున్నా అన్నా ఒకరోజు జరుపుకున్నా అన్నా ఒకరోజు జరుపుకున్నా. కుప్పంలో దేవుని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. కుప్పం మండలం పసనాడి పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలలో గొల్లపల్లి బూతులో టీడీపీకి ఎక్కువ మెజారిటీ రావడంతో జీర్ణించుకోలేని వైసీపీ మొగలు దేవుడి విగ్రహాలు ధ్వంసం చేశారని గ్రామస్తులు అంటున్నారు. గొల్లపల్లి గ్రామం దేవాలయంలో గందరగోళం నెలకొంది. అన్న చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మాది వసనాడ గ్రామం. ఇక్కడ చాలా కాలం నుంచి నాగలమ్మ గుడి ఉంది. ఇక్కడ వసనాడు గొల్లపల్లి రెండు ఊర్లలో దీనికి పవిత్రంగా పూజలు చేసుకుంటా ఉన్నాం. నైట్ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అల్లరి మూకలు వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. మరి ఎందుకు చేశారు ఏం చేశారు అనేది ఇంకా అర్థమవడం లేదు. చాలా నాశనం చేసి పారేశారు. దీని మీద పోలీసు వారికి ఈరోజు ఫిర్యాదు చేయబోతున్నాం.
అంటే ఇప్పుడు ఎన్నడు మీకు పాత కక్షలు పరంగా కానీ ఇట్లా ఎప్పుడు జరగలేదు. మా కక్షలు అయితే ఏం లేవు, రాజకీయంగా కానీ ఊర్లకు సంబంధించి కానీ ఎప్పుడైతే ఏం లేదు. మరి ఎందుకు చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పంచాయతీకి ఎన్ని గ్రామాలు మీకు అటాచ్మెంట్ లో ఉంటాయి? మాది వస్తున్నాడు చిన్న వస్తున్నాడు ఒకటి, ఇది నడుమూరుకు సంబంధించింది. అయినా మాకు ఎలాంటి ఒకరికొకరికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి గొడవలు కానీ ఎప్పుడు లేదు. ఇప్పుడు ఏదైనా పూజలు చేసినా కూడా అందరూ కలిసిమెలిసి చేసుకుంటా ఉన్నాం, చాలా పవిత్రంగా చూసుకుంటా ఉన్నాం. రాగి చెట్టు వేప చెట్టు కింద వచ్చిన దేవాలయం చాలా పవర్ఫుల్, చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పుడు ఇలాగా ఎప్పుడు జరగలేదు, మరి ఎందుకు జరిగింది అనేది తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలుగా మీకు తెలుసు? 30 సంవత్సరాల ముందు నుంచి ఉంది దాదాపుగా గుడి. అంటే పూర్వకాలం చాలా పురాతనమైన దేవాలయం. దేవాలయం అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇది వరకు అయితే మామూలుగా ఉండేది చెట్ల కింద, ఇప్పుడు మేము ఇది కట్టుకున్నాము, మామూలుగా పూజలు చేసుకుంటా ఉన్నాము. కానీ ఎప్పుడు ఇలాగా లేదు, మరి ఈసారి ఇలా జరిగింది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అదే అల్లరి మూకలు ఎవరో చేశారని అనుకుంటా ఉన్నాము. ఇంకా దాని గురించి ఇంకా పోలీసు వారు విచారణ చేయాల్సి ఉంటుంది. కుప్పం మండలంలోని చిన్న బంగారునాథ గ్రామంలో సైకో వీరంగం సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. రామస్వామి అనే వ్యక్తి బళ్ళెంను తీసుకుని స్థానిక ప్రజలను పొడిచేస్తానని బెదిరించేవాడని స్థానికులు తెలిపారు. పలువురుపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని చెప్పారు. గ్రామస్తులంతా కలిసి సైకోను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో కనుక బాలకృష్ణ జన్మదిన వేడుకలు. 664 కొబ్బరికాయలు కొట్టి 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు. చంద్రన్న వచ్చాడు, నాయ బ్రాహ్మణులకు మంచి రోజులు వచ్చాయి. తిరుపతి ప్రెస్ క్లబ్ లో వెల్లడించిన నాయ బ్రాహ్మణులు. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.